బావుగారు, ఇందాక మీరేదో చెప్పబోతున్నారు, మధ్యలోనే ఆగిపోయారేంటి? ఏం లేదు మల్లిక. ఈ బొమ్మ నా కోసమే కదా? నీకోసమే. నిజంగా? నిజంగా నీకోసమే మల్లిక, ఉంచుకో. ఓకే, అయితే సరే జానకి. రామాగారు ప్రేమగా నాకిచ్చిన బాబు బొమ్మ ఎందుకు ఇలా చేతులు మారింది? ఏంటి రామా, మన మిఠాయి షాప్కెళ్ళి చూసొచ్చావా? ఎలా ఉంది? పర్లేదమ్మా, ఏవో చిన్న చిన్న రిపేర్లు అవసరం పడతాయి అంతే, అవి కూడా పురమాయించానమ్మా. మరి షాప్ ఎప్పుడు ఓపెన్ చేద్దామని? వెంటనే ఓపెన్ చేద్దాం నాన్న. అమ్మా మంచి రోజు చూసి చెప్పు, ఈసారి ముహూర్తం గట్టిగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. బాగుందండి, ముహూర్తాలు చూసి చేసిన పెళ్ళిళ్ళు ఎన్ని పెటాకులు అవ్వడం లేదు. ఏదైనా మన తలరాతని బట్టి జరుగుతుంది. ఏమంటారు మావయ్య గారు? నేను చెప్పింది నిజమే అయినా మీ మనసు ఒప్పుకోదు కదా? దేవుడి మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళాలి. మంచి రోజు చెప్పండి అత్తయ్య గారు. రేపు ఏకాదశి, మంచిదే. మరింకే కొబ్బరికే కొట్టేద్దాం. అంతకు ముందే ఒక మాట అనుకుంటే మంచిదేమో మావయ్య గారు. దేని గురించమ్మా? మిఠాయి షాప్ మీద వచ్చే ఆదాయంలో వాటాల గురించి. అది ఉమ్మడి ఆస్తి కదా, చాలా రోజులైంది కదా, గుర్తు చేస్తున్నాను. ముందే ఒక మాట అనేసుకుంటే తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడు నా ముగ్గురు కొడుకులకి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే 10 లక్షలు అప్పు తీసుకున్న దానికి వడ్డీ కట్టడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకే ఈ షాప్ అప్పు చెప్దాం అనుకుంటున్నాను. సింగిల్ కిడ్నీ మావయ్య భలే మెలుక పెట్టాడే. అవును, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నానండి. షాపు మల్లిక వాటాగా ఇచ్చేద్దాం. బాగుందండి, నా తల్లు పూలు కొనడానికి డబ్బులు లేక మా ఆయన కింద మీద పడుతున్నాడు. ఇంకా వడ్డీ కట్టమంటే నడ్డి వాచిపోతుంది. షాప్ని బావగారినే ఉంచేసుకోమనండి. ఓ అవును కదా, మంచిది. నువ్వేమంటావమ్మా జెసి? వద్దు మావయ్య గారు, మాకు కూడా షాప్ మీద ఎలాంటి ఆశ లేదు. అఖిల్ కూడా జాబ్ చేస్తున్నాడు కదా. ఎరా రామా, విన్నావు కదా వాళ్ళిద్దరేం చెప్పారు? నీకేం అభ్యంతరం లేదుగా? అస్సలు లేదు నాన్న. మరి ఇంకే మంచి ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టేద్దాం. ఏమండి, క్యాలెండర్ తీసి ముహూర్తం చూద్దాం, రండి. పద పద. మల్లిక, ఎందుకంత అజాగ్రత్త? బాబుని గట్టిగా పట్టుకోవచ్చు కదా. అదేదో నీ బిడ్డని కింద పడేస్తున్నంతగా కంగారు పడుతున్నావేంటి జానకి? ఇది బొమ్మే కదా. మిఠాయి కొట్టు మళ్ళీ మన చేతికి రావడానికి కారణం మీరే కదండి, అందుకే మీకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నానండి. కడుపుతో ఉన్నవాళ్ళు ఇలా బాబు బొమ్మతో ఆడుకుంటే పండంటి బిడ్డ పుడతాడు అని నా కోసం మీరు ఈ బహుమతి తీసుకొచ్చారు కదా. జనగారు, నాకు కాస్త పనుంది, ఇప్పుడే వస్తాను.